జిల్లా మందస మండలంలో చింతాడ అనురాధ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. రెండు కిడ్నీలు పాడవడంతో మండలంలో విగత జీవిగా మంచాన పడింది. 30 ఏళ్ల అనురాధ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవడంతో ఆమె భర్త చంద్రశేఖర్ చుట్టూ తిప్పాడు. వైద్యులు ఆమె వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడంతో ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకున్నాడు. ఆమె మంచం పట్టిన తర్వాత రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఒకటైనా మార్చాలని వైద్యులు చెబుతున్నారంటూ బాధిత కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఆ దేవుడిపై భారం మోపుతూ క్షణక్షణం ఒక యుగలా కాలం గడుపుతుంది. తాను ఏమవుతానో గాని తన 10 ఏళ్ల బిడ్డను జాగ్రత్త అంటూ వెక్కి ఏడుస్తుండటంతో చూసిన వారందరికీ కన్నీరు తెప్పిస్తుంది. మరోవైపు ఆ కన్న కూతురు భర్త ఆమె ఆలన పాలన చూస్తున్నారు. ఈ వయసులో ఇదేమి కష్టంరా దేవుడు అంటూ కుమిలిపోతుంది. బాధితురాలు తండ్రి కిడ్నీ దానంకు ముందుకు వచ్చారు. కిడ్నీ మార్పిడికి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని వాపోయారు. అంత సొమ్ము లేక మార్పిడి చేసుకోలేకపోతున్నారు. దాతలు ఎవరైనా ఆదుకుని తన భార్య ఆరోగ్యాన్ని కాపాడని అంటూ భర్త చంద్రశేఖర్ వేడుకుంటున్నారు. భార్య అనారోగ్యం పాలవడంతో భర్త ఉద్యోగానికి వెళ్లలేని దుస్థితి తలెత్తింది. ఆ చేతన ఒక మంచంపైనే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను చూసి ఏమి తోచకుండా నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం తల్లడెత్తుంది. దాతలు ఎవరైనా ప్రాణాలు కాపాడతారనంటూ ఎదురు చూస్తున్నారు. ఆ బాధితుని కుటుంబం ఫోన్ నెంబర్ 9000535355 కాగా బ్యాంక్ అకౌంట్ నంబర్ 20461290070 కాగా ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN00153. మరి దాతలు ముందుకు వచ్చి ఆమె ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. ఏదంటే ఎవరు దాతలు అంటే మరి అందరూ ఉండవు కదా, ఎవరు ఇవ్వడానికి ఎవరు రాలేదు. ఫ్యామిలీ నెంబర్స్ ఎవరైనా ఇస్తే 6-7 లక్షలు పట్టుకోమని చెప్పారు. ఎవరు ముందరికి రాలేదు, ఫ్యామిలీ ఎవరు రాలేదు. సేవలు చేసుకొని తల్లికి సేవలు పిల్ల చేయాల, పిల్లకి ఎంత నుంచి చేస్తాను. కొన్ని తీరుతుంది నీ చదువు బాధ జరుగుతుంటే బాగుంటుంది, సంతోషం కూడి ఎప్పుడో ఈ పిల్లకు ఒక కిడ్నీనే ఇయ్యాలి, వేస్తే పిల్ల బాగు. కిడ్నీలు పాడైపోయినవి మీ దేని కొని చెప్పినారు ఎలాగో మా అమ్మలు బీపీ ఇది ఇదో కాదు ఇది 15 సంవత్సరాలు అయింది బీపీ షుగర్ చూస్తాగా.